నీకు ఆరు కానీ ఏదైనా వెళ్తాడు ఇవాళకు ఇప్పుడు కూడా బయటకు రాలేడు. నువ్వు ఎంత అంత దూరం పెట్టి జనం. నువ్వు ఎంత దూరం పెట్టి వెళ్ళావు? నేను డైరెక్ట్ పొద్దుకు వెళ్ళిపోయాను రా, ఇంత తెల్లారి గట్ల 4 గంటకి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాం. బండి వేసుకుని వెళ్ళాను, నేను కారు వేసుకు వెళ్ళదు కదా. ఆ పెట్టేటప్పుడు ఏంటంటే ఓ రూట్ పాత రూట్ ఒకటి ఉంది, ఆ రూట్ లో పెట్టాను బండి. అందుకు గమనొచ్చేసాను. అది ఎవరికే తెలియదు. లక్ష మంది దాటేస్తారా? 100,000 దాటారు, 70-80,000 మంది భోజనం చేశారు. ఓహో, కొంతమంది చేయలేదా? అంటే అవకాశం ఎలా వస్తుందిరా బస్ ప్లేట్లలోకి? అంత మంచి చేశారండి 80,000 మంది. అరే 1,000-2,000కు విఐపీలకు భోజనాలు పెట్టారా? 2,000 మందికి విఐపీలకి భోజనాలు పెట్టారు మామూలుగా వీళ్ళు అనుకోవడం. జనాన్ని చూసి పొద్దుట రాత్రి రాత్రి మొత్తం బీభత్సవం చూసినప్పటికి ఇవే వీరి భోజనాలు 20,000 మంది సుబ్బ తినేరు. 20,000 మంది ఒక ట్రిప్ వచ్చి 1,500 మంది అలా ప్లేట్లు ఇస్తామంటే వెళ్ళిపోతున్నాయి మొత్తం. ఒక అలాగే బస్సు ప్లేట్లు బిర్యానీలు 7 రకాల బిర్యానీలు రా, 7 రకాలు. ఆరు టన్నులు బిర్యానీ ఓన్లీ గొర్రె బిర్యానీ 6 టన్నులు. 6 టన్నులు, 6 క్వింటాలు కాదు, 6 టన్నులు బిర్యానీ. 6 టన్నులు బిర్యానీ, 6 టన్నులు చికెన్, మటన్ 4 టన్నులు. 6 టన్నులు అంట. గొర్రె 8 టన్నులు రా. గొర్రె? ఓకే ఓకే. గొర్రె 8 టన్నులు, మటన్ 4 టన్నులు, చికెన్ 8 టన్నులు, రొయ్య 8 టన్నులు, చేప చేప ఇంకా చేపలో 4 సొరపిట్టు, చేప ఫ్రై, చేప పండు తప్ప పిత్తపరుగులు, ఇదేమో మెత్తల ఫ్రై, పీత స్తప్పడు పీత, స్తప్పడు ఫ్రైలు ఇవేళ్ళు అయ్యో అబో 22 ఎకరాలు, మొత్తం 28 రకాలు వచ్చింది అది. అజ్జిడమ్మా 28 రకాలు. అది కళ్ళు చెదిరిపోతున్నాయి, పేట ఎట్టుకుని వెళ్ళి పెడితే ఏం తినాలో అర్థం అవట్లేదు. అలా ఉంటాయి. ఎన్ని తుప్పులు పెట్టారు అలాగా? ఎన్ని స్టాల్? అది ఒక టెంట్ పెట్టారు, పెద్ద టెంట్. అది భారీ కుంభరస్ట్ కూర్చేసిన అది మన ఎయిర్పోర్ట్ లో ఉంటాయి కదా, అవి వేస్తారు. దాంట్లో 5,000 మంది ఎక్కేస్తారు ఒక్కసారి. ఒకసారి ఆ డిష్లు అలా పెట్టుకుని అలా వెళ్ళిపోతా ఉంటే తిందామండి. అది ప్లేట్ పెట్టుకుని అలా పోతారు కదా ఎవరికి, ప్లేట్ పెట్టుకెళ్ళి బరిగా పెట్టుకుని వెళ్ళిపోతే ఇంకెక్కడికి చాలు. అది రావడానికి మరి గంట అడుతుంది. అది అంత పెట్టుకున్నాడో అంత పెట్టుకుని వెళ్ళిపోతాడు. అదే లెక్క. అర్థమన్నా? అసలు నాకు తెలిసి ఎవడైనా ఇప్పుడు దాకా నాకు తెలిసి 100,000 మందికి అన్ని రకాలతో భోజనాలు అలా ఏపీ తెలంగాణలో ఏమైనా పెట్టాడంట. నేను ఒకటి చెప్తున్నాను నిజంగానే, ఇంకో మాట చెప్తున్నాను. ఎన్టీ రామారావు పెట్టలేదు రాష్ట్ర, ఎన్టీఆర్ కి పెట్టలేదంటే అధికార పార్టీలో చంద్రబాబు నాయుడు ఉండి ఎన్టీఆర్ కూడా పెట్టలేదంటే ఎవరికి పెడతాడో చెప్పు. అది కాదు, మహాసభలు మన టీడీపీ సభలో వైఎస్ఆర్ సభలు ఈ సభలు ఉన్న మామూలుగా పప్పు అన్నం పెడతారు అంతేగాని సాంబారునే. మొన్న నరేంద్ర మోడీ మీటింగ్ ఈ జనం లేరురా, నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి జనం లేరురా. అది స్వచ్ఛందంగా నరేంద్ర మోడీకి వైజాగ్ నుంచి వస్తే ఈ జనం లేరు. మొత్తం డోక్రా సంఘాలను అన్ని మొత్తం అన్ని ఉద్యోగస్తుల్ని బస్సులు వేస్తే ఈ జనం లేరు. భీమవరం సిటీకి అది తీర్పు అంత ఒట్టకే ప్లేస్. దీని ముందు 12 ఎకరాలు పెద్ద భోజనాలు తెంపలేరు. దొడ్లో దొడ్లో ఎంత అనుకున్నా 2 ఎకరాలు ఇది దొడ్డి. దొడ్లో పెద్ద టెంట్ కృష్ణరాజు ఇంటికాడ కాంపౌండ్ వాళ్ళకి నుంచి గేట్ లోంచి వెళ్ళాలంటే మీకు మీ ఇంటికాడ నుంచి రాఘారెడ్డి పెన్షన్ వాళ్ళ గారికి వెళ్ళాలి. ఓహో, అంత మా కాంపౌండ్ వాళ్ళది.
అంత తక్కువ టైంలో అంతలా అరేంజ్మెంట్లు చేశారంటే చాలా చాలా గొప్పే. భూతోరా భవిష్యత్తు ఏదో అంటారు చూడు, ఇంకా అద్భుతాన్ని అమ్మంది ఇంకా కృష్ణరాజు రా నిజంగా రాజు, ఇక రాజు తప్ప ఇక పోయిన ఆడ పెట్టలేడు అన్నట్టు చేశాడు. రాజులే తింటే రాజులే తినాలి, అమ్మ పొగలు తింటే రాజులు భోజనం చేయాలి, ఇంకెవరు భోజనానికి ఎలా పెట్టాడు ఇంకా ఏం పెట్టాడు. అది ఎవడ అంటున్నాడనే బాబా వీడియో, అది అమ్మ చిరంజీవి ఉన్నాడు మొట్టగడాలి బాగపోతే 10 మందికి కూడా పెట్టలేదు భోజనం, ఉన్నాయన్నారు పోతే 5000 మందికి పెట్టారు. ఇప్పుడు ప్రభాస్ కృష్ణారు పోతే ఇప్పుడు 100,000 మంది తింటున్నారు, రేపు పొద్దున కృష్ణదాస్ బయట ఎక్కడ పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ 100,000 మందికి పెడతారు భోజనం అంటాడు ఆవిడ. ఆ వీడియో వైరల్ అయిపోయింది మొత్తం, అది లక్కీలో ఎవరో మాట్లాడుకుంటున్నారు అనమాట మొత్తం అదర్ క్యాస్ట్, అది మొత్తం వైరల్ అయిపోయింది. అది పెట్టి మొనగాడు ఎవడున్నాడు ఇంతలా అరేంజ్మెంట్లు చేశారంటే ఎంత గొప్ప, ఇది చాలా అద్వితీయం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. చేయలేరు అది ఎవరో చేయలేడు రే, కాపుల భోజనాలకి ఇతర వాళ్ళకి అంత చేసి చూసినా నగలు చూస్తారు తప్ప ఫుడ్ని ఎవ్వడో పట్టించుకోడు. మామూలు ఫుడ్ని ఈ తరం కాదు పట్టించుకోవడం అని నాకు తెలుసు, ఏదన్నా ఎవరి తరం కాదు ఇలాంటి రిస్క్ ఎప్పుడు ఎవడో చేయడు కూడా అవ్వదో. నిన్న 3 లారీలు నూనె డబ్బాలు వచ్చినీరా, 3 లారీలు 3 లారీలు పైకేసి డబ్బాలు తొట్టు దాటేసి పైకి ఇంకో 2 డబ్బాలు చేర్చుకుని 3 లారీలు వచ్చినాయి నూనె డబ్బాలు. 2 లక్షల బూరేశారంటరా, 2 లక్షల బూరదేశారంటరా. బూరేంట్రా ఈ బాబోయ్ స్వీట్లు బూర్లు బూర్లు ఇంకసలు నీకు పెరుగు స్వీకన్యగా పెరుగు స్వీకన్యా పెరుగా కేజీ 350 రూపాయలు అది కేజీ 350 దేవరం స్వీకన్య నుంచి ప్రవహించారా పెరుగు. నెక్స్ట్ చెప్పు నువ్వు ఇంకా ఎలా చేయగలవు ఏం చేయగలవు దాన్ని. నిన్న 80లు లెక్క వేసాను బావా, 1,50,000,000 ఓన్లీ 80 పచ్చిసరిగా లెక్క వచ్చింది. నేను 5 లీటర్లు ట్యాంకర్ చెప్తున్నాను వంట సామానంతో సమానం లేకుండా ఆ ఈవెంట్ పుట్టించే వాళ్ళకి ఆ ఈవెంట్ పెట్టుకున్నందుకు 1 కోటి రూపాయలు లెక్కేసుకో ఇంకా మిగతా ఖర్చులు నీళ్ళే ఓన్లీ ఈవెంట్ ఎవరైనా చేసినందుకు ఈవెంట్ వాళ్ళకి 1 కోటి రూపాయలు అమ్మా. మామూలు కృష్ణరాజు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశాడో అన్ని సినిమాల్లో పోస్టర్లో ఒక్కోటి కాడికి మొత్తం తాండ్రపాప రాయుడు 10 గెటప్లు ఉన్న 10 గెటప్లు ప్రతి గెటప్ కి ధర్మాకోల్తో నిలువెత్తే ధర్మాకోల్ తోటి అన్ని ఇంకా ఫ్లెక్సీ అనేది పెట్టలా, ఓన్లీ ధర్మాకోల్ తోటి సీట్లు వచ్చేసినాయి. ఒక 1,000 15 వందలు చూసుంటాను నేను అప్పు అయ్యి, నేను వచ్చేటప్పుడు సీట్ ఎత్తుకుని ఇచ్చేసాను గుర్తుగాని ఫ్లెక్సీలు కదా, ఫ్లెక్సీలు కదా సీటు ఫ్లెక్సీలు కాదు సీట్లు రా, ధర్మాకోల్ సీట్స్ ఉంటాయి కదా, ధర్మాకోల్ కాకుండా గట్టిగా వాటర్ ప్రూఫ్ షీట్ టైప్ ఉంటాయి కదేంట్రా ప్లాస్టిక్ అయ్యి డైరెక్ట్ దానికి ఎంత అవుతుందో చెప్పు. అవన్నీ ఫ్యాన్స్ వాళ్ళే పెట్టారంట బాబా, అవన్నీ ఫ్యాన్స్ వాళ్ళు పెట్టారా లేదా ఫ్యాన్స్ వాళ్ళు కాదు వీళ్ళే పొందేది హైదరాబాద్ ఎక్కడ దొరకవయ్యా అంత ఫ్యాన్స్ వాళ్ళు అలాగే ఎలా పెట్టగలరు అయ్యి. నిన్న లారీలో వచ్చేసింది అది హైదరాబాద్ నుంచి నాకు తెలుసా, బూర్లేసి ఆడవాళ్ళు 200 మంది పట్టుంటారు బాబా, 2 లక్షలు బూర్ అంటే 2 రోజులు కష్టపడాలి అది. అదే బాబా బూరు కూడా ఎంత అబ్బుతుంది నేను అంతర్వేదులు ఇంత మందికి బూరి ఇలాగేస్తున్నారు అనుకున్నాను రా. అదే కృష్ణరాజు అవుతారా వాళ్ళు చుడ్డు ప్రియుడు కృష్ణరాజు, భోజనాలు పెట్టడం పెడతా అని అంటానే ఉంటాడు చూడు, చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎలా పెడతారే కాదు కృష్ణరాజు మనసు వాళ్ళకపోతే అదే అంత సక్సెస్ అవుతాం. 2.5 దాకా వర్షం పడలేదురా, దేవచ్చని ఎండ పొద్దుట రాత్రి రాత్రి వర్షం పడలేదురా, 2.5 వర్షం దేవచ్చంగా గుర్తు చేసిందిరా భోజనాలు అయిపోయిన తర్వాత
వైనాడు అయిపోయిన తర్వాత ఇరుగుబడుకు ఉంటారు కదా, ఇంకా 20,000 మంది 30,000 మంది టెంట్ల నుంచి బయట కదలరు, ఇంకా వాళ్ళు మొత్తం ఉన్నది కూడా తినేస్తారు వాళ్ళు. ఎవరంటావు ఫ్యాన్స్ ఎక్కువ ఎవరంటావు? ఎస్సీలేనంటావా? ఎస్సీలు బీసీలు ఒక కాప్ తప్ప అంతా మొత్తం అందుకోవాలి. ఒకసారి